విమలమ్మ గారు కోపంలో ఉన్నట్టున్నారు. బాగా తలనొప్పిగా ఉంది, ఒక కప్పు కాఫీ పెట్టు. నీ చేతి కాఫీ అమృతలా ఉంటది. ఈ మాటలకేం తక్కువ లేదు. టీపై మీద రామూర్తి రాసిన ఉత్తరం ఉంది, చదువు. అలాగే. అమ్మ విమలమ్మ పాద పద్మములకు మీ విధేయుడు రామూర్తి నమస్కరించి రాయినది. మొన్న నీరజ్ బాబు గారితో కౌలు తాలూకు 240,000 పంపాను. ఆ పంటలో మాకు బాగానే మిగిలింది. మా కుటుంబం ఇంత సుఖంగా నిశ్చింతగా బతకడానికి మన తహసీల్దార్ బాబు సర్వేశ్వరరావు గారి చల్లని మనస్సే కారణం. మన చిన్నబాబు గారు కలెక్టర్ పరీక్ష కూర్చుంటున్నానని చెప్పారు. పరీక్ష పాసై బాబు కూడా వారి తండ్రిలాగే ఎందరో పేదవాళ్ళ జీవితంలో వెలుగు నింపాలని అన్నవరం సత్యనారాయణ స్వామిని వేడుకుంటున్నాం. నువ్వు గొప్పవాడి అవుతావని నేనే కాదు, ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసుకో. బుద్ధిగా ఉండడం ఒక లక్షణం కాదు, అవసరం. చెడు తిరుగుళ్ళు తిరగడానికి కారణాలు ఎన్నో ఉంటాయి, కానీ నియంత్రించుకోవడానికి మనసు ఒకటే ఉంటుంది. దాన్నెప్పుడు అదుపులో పెట్టుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే పట్టుదల ముఖ్యం. సూటిగా చూడకూడదు.